ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి. కంటోన్మెంట్ బోర్డు 5వ వార్డు వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్లో అర్హులైన 10 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి తల్లిదండ్రులకు కేసీఆర్ పెద్దన్నల, ఆడపిల్లలకు మేనమామలాగా 1,116,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మారేడుపల్లి మండల ఎంఆర్ఓ సునీల్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, తెరాస నేతలు లాస్యానందిత, పెంట శ్రీహరి, లతా మహేందర్, పిట్ల నగేష్, కిరణ్ కుమార్, భాస్కర్, ముప్పిడి మధుకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆడెవడు ఈడెవడు ఈటలకు అడ్డెవడు, జై ఈటల జై జై ఈటల, ఈటల రాజేందర్ నాయకత్వం వర్తిల్లాలి. నినాదాలు అన్నానగర్ చౌరస్తాలో హోరెత్తాయి. ఈటల రాజేందర్కు అత్యంత సన్నిహితుడు, ఈటల రాజేందర్ను చిచ్చా అని సంబోధించే ఏకైక వ్యక్తి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఈటల గెలుపు సంబరాలు ఘనంగా జరిగాయి. టపాసులు కాల్చారు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ పోలీసులు మఫ్టీలో ఉండి మద్యం యథేచ్ఛగా పంపిణీ చేశారని, ఎస్కార్ట్తో మద్యం తరలించారని చెప్పారు. గజకన్న, గోకర్ణ, టక్కుటమారా విద్యలు కేసీఆర్ ప్రదర్శించారని, అన్ని విభాగాల అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు. ఇక భవిష్యత్తులో కంటోన్మెంట్లో ఇదే చరిత్ర పునరావృతమవుతుందని అన్నారు. బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండు, అశోక్, దొబ్బశ్రీను, నాగరాజు, రామచందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. 3 ఏళ్ల క్రితం వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు రెవెన్యూ అధికారులు పెన్షన్లు మంజూరు చేసినప్పటికీ నిధులు లేవని సాకుతో అర్హులైన లబ్ధిదారులకు తెరాస ప్రభుత్వం పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ చేయడం లేదని, ఇది తెరాస అసమర్థ పాలనకు నిదర్శనమని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. బోయినపల్లి బాపూజీ నగర్లో దుర్గయ్య, అజిత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తమ స్వంత డబ్బులతో పెన్షన్లు అందజేస్తున్నారని జంప తెలిపారు. తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే హుజూరాబాద్ ఫలితాలు కంటోన్మెంట్లో వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ప్రేమ్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రసల్పుర కట్టమైసమ్మ బస్తీలో అభయాంజనేయ స్వామి ఆలయంలో హోమం, అన్నదాన కార్యక్రమం ఆలయ ఫౌండర్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుమార్, ధనరాజ్, శ్యామ్ రెడ్డి, గణేష్ టెంపుల్ కమిటీ సభ్యులు ఆంజనేయులు, మహేందర్ సింగ్, బోర్డు మాజీ సభ్యుడు లక్ష్మణ్, చిలుకయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్పై 24,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించడంతో కంటోన్మెంట్ వ్యాప్తంగా బీజేపీ నాయకులు విజయోత్సవాలు జరిపారు. మోండ్రా డివిజన్లోని కార్పొరేటర్ కొంతం దీపిక ఆధ్వర్యంలో మనోహర్ థియేటర్, సాలుజా హాస్పిటల్, వెస్ట్ మారేడుపల్లిలోని నివాసం వద్ద ఎల్లమ్మ ఆలయం సమీపంలో టపాసులు కాల్చి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక అదేవిధంగా 2వ వార్డు పరిధిలోని రసల్పురాలో వార్డు అధ్యక్షుడు మాధారపు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈటల గెలుపుకు సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వీట్స్ పంచిపెట్టి టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మహిళా మోర్చా, బీజేపీ సీనియర్ నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2.28 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇందిరానగర్, చెంగిచెర్ల ప్రాంతంలో 50 లక్షలతో డ్రైనేజీ పైప్లైన్ పనులు, టెలికాం కాలనీలో 8 లక్షలతో సీసీ రోడ్డు పనులు, ఎన్బీఆర్ కాలనీలో 50 లక్షలతో సీసీ రోడ్, దేవేందర్ నగర్, తూర్పు హనుమాన్ నగర్ రోడ్డు పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీరవి గౌడ్, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా 5వ వార్డు పరిధిలోని పలు బస్తీల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త తేలుకుంట అరుణ్ జ్యోతి, సతీష్ గుప్తా ఆధ్వర్యంలో డిఈ సుదర్శన్, ఏడీ విజయ్ కుమార్లకు వినతి పత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన డిఈ సుదర్శన్ త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
దీపావళి పర్వదినం పురస్కరించుకొని మార్కెట్లన్నీ కొనుగోలు దాబులతో కిటకిటలాడుతున్నాయి. దీపంతులు, బంతి, చామంతి పూలు, అరటి ఆకులు, టపాసుల దుకాణాలు, బొమ్మల కొలువు కోసం బొమ్మల కొనుగోళ్లు తదితర వాటిని ప్రజలు కొనుగోలు చేశారు. రసుల్పుర, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం, తాడ్బ్యాండ్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో రద్దీ వాతావరణం కనిపించింది. పూల ధరలు ఎక్కువగా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. మట్ఫోర్డ్ హాకీ మైదానం, బాలంరాయి పార్క్, బోయినపల్లి ప్లేగ్రౌండ్, పికెట్ పార్కుల్లో నెలకొల్పిన టపాసుల దుకాణాల్లో ప్రజలు వివిధ టపాసులు కొనుగోలు చేశారు. और ये बिजनेस मेरी फैमिली चलाती है. अभी मेरी मैरिज हो गई है और अभी ससुराल में हूँ फिलहाल. और अभी थोड़े टाइम पहले तो लॉकडाउन की वजह से, कोरोना की वजह से पूरा बिजनेस कम हो गया था. अभी भी उतना ओके नहीं है, बट मैनेज कर रहा हूँ. फूल भी सस्ते हो गए और बिजनेस उतना चल नहीं रहा. देखते हैं इस साल क्या होगा. ये बात दशहरा कैसा था फिर? दशहरा अभी ठीक ठाक था, अभी उतना वो नहीं था. फ्लावर्स का भी रेट कम हो गया. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి.